ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ, ఇది పెద్ద చర్చ. పార్లమెంట్ ఎలక్షన్ కూడా రాకముందే మాఫీ అయితే ఈ ప్రభుత్వానికి ఢోకా ఉండదని చెప్పేసి చాలా మంది నిపుణులు అంటున్నారు. మంచి మంచి ఏ ఒక్కరిని అడిగినా ఎక్కడ తీసినా డిస్కషన్ టాపిక్, మెయిన్ హైలైట్ టాపిక్ ఇదే అవుతుంది. ఓకే, మరి రుణమాఫీ ఎప్పుడు సార్, ఎప్పట్లో కావచ్చు, అసలు అవుతుందా లేదా అని చాలా మంది అడుగుతారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ మొత్తానికి జరిగి తీరుతుంది, అది కూడా మార్చి 15న అందరి ఖాతాలో నగదు జమ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించారు. ఇక రుణమాఫీ సంబంధించి సెపరేట్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 84% జనాలకు రైతు బంధు అందిపోయాయని చెప్పేసి అన్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి జాబితా, అన్ని జిల్లాల జాబితా సంబంధించి జాబితాను కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే 8000 కోట్లు కావాలి, ఎంతమంది అర్హులు ఉన్నారు, అన్ని జిల్లాల వారిగా లీస్ట్ అవుట్ కూడా చేసింది ప్రభుత్వం. మొత్తానికి మార్చి 15న పేమెంట్ క్రెడిట్ అయ్యే విధంగా ఆల్రెడీ ప్రక్రియ షురూ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మొత్తానికి మొత్తంలో మీ అన్ని జిల్లాల వారిగా ఇప్పటికీ ఎంతమంది రైతులు బ్యాంకుల్లో చిక్కుకున్నారు, మొత్తానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా 2 లక్షల రూపాయలు మాత్రం మాఫీ కాబోతున్నాయి. దీనికి సంబంధించి లిస్ట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ లిస్ట్ ను కూడా మీకు లింక్ రూపంలో ఇచ్చాము. వన్స్ మీరు లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా వన్స్ చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా తెలియజేయండి. మీ జిల్లాల వారిగా డౌట్స్ అడగండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.